करोना लांटि విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం తెగించి ఆశా కార్యకర్తలు విధులు నిర్వహించారన్నారు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్. అలాంటి వారిపై ప్రభుత్వం చిన్నచూపు చూడడం సరైంది కాదని మండిపడ్డారు. కనీస వేతనంతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కోశాధికారి దాసరి కళావతితో కలిసి ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ WHO గుర్తింపు అనుసరించి 45వ ఇండియన్ లేబర్ కౌన్సిల్ సిఫారసు ప్రకారం ఆశా వర్కర్లకు కనీస వేతనం, పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 10,000 రూపాయల వేతనం వారికి ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం వెంటనే జీతాలు పెంచాలన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం చెల్లించిన కరోనా రిస్క్ అలవెన్స్ బకాయిలను వెంటనే అందించి ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆశా కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని ఇవాళ సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది. ఆశా కార్మికులకు కనీస వేతనాలు అమలు కావట్లేదు. ఎందుకంటే కరోనా కాలంలో ఏదైతే ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్న బెనిఫిట్ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఇవ్వలేదు. ఏదైతుందో పిఆర్సీ ఆశా కార్మికులకు కూడా వర్తింపజేస్తామని చెప్పడం జరిగింది. అది కూడా వాళ్ళకి అమలు కావట్లేదు. వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా ఏందైతే వాళ్ళకు ప్రమాద బీమా కల్పించాలి. వారికి ఎవ్వరి చెప్పని పనుల పద్ధతిలో వాళ్ళు ప్రతి ఇల్లు తిరిగి కరోనా కాలంలో వాళ్ళ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా ప్రతి కుటుంబాన్ని కరోనా కాలంలో మెడిసిన్స్ ఇలాంటి వాళ్ళ పరిస్థితులు అన్ని కనుక్కొని కూడా హాస్పిటల్లో చెప్పడం కూడా జరిగింది. వారి కుటుంబాలు కూడా అందరు కూడా కరోనా వచ్చి ఇబ్బంది పడ్డప్పటికీ కూడా వారు చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. కొందరు ఆశా కార్మికులు ఆశా వర్కర్ల డిమాండ్స్ సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. ఇప్పటికే గతంలో ఆశా వర్కర్లు కరోనా సందర్భంగా ప్రజలకు అనేక రకాల సేవలు అందించినటువంటి దాన్ని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించి ఆశాలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అవార్డు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ అవార్డు ఇవ్వడానికి మేము WHOను గుర్తించినందుకు ILOను WHOను అభినందిస్తూ ఉన్నాం. వాళ్ళు గుర్తించి ఈ దేశంలో ఉన్నటువంటి ఆశాలందరినీ కార్మికులకు గుర్తించి కనీస వేతనాలు, చట్టబద్ధమైనటువంటి హక్కులు, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యాలను అమలు చేయాలని చెప్పి WHO సూచన చేసినప్పటికీ కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం దాని మీద చెల్లడం లేదు. కనీస విధి విధానాలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు.